सरकार सब्सिडी इवक दलित పరిశ్రమలు ఖాయిలా 837 కోట్ల బకాయిలు పెండింగ్ అనే వార్త మనకు మెయిన్ వార్తగా వెలుగులో కనిపిస్తుంది. దరిద్రులకు సబ్సిడీ కింద ఇండస్ట్రీస్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది గవర్నమెంట్, కానీ ఆ సబ్సిడీలు మాత్రం ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. చాలా కంపెనీలు 100 కంపెనీలకు పైగా ఇప్పటికే మూసేశారు. ఇంకొక 20,000 కంపెనీలు మూతకు రెడీగా ఉన్నాయి. సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న 19,000 కంపెనీలు 2018 నుంచి ఇదే పరిస్థితి. టీ ఫ్రైడ్ ఉత్తముచ్చట్నే అప్పులు తీర్చలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక 100కి పైగా ఫ్యాక్టరీలు మూత. బడ్జెట్లో ఏటా 300 కోట్లు కేటాయిస్తున్న రిలీజ్ చేయని సర్కారు వాళ్ళ అభిప్రాయాలు కూడా రాసిండ్రు. దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ మామిడి సువర్శన్, మిగతా దళిత ఇండస్ట్రీస్ సంబంధించిన ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు కూడా వెలుగు రాసింది. దళిత బంధుతో దళితులను పారిశ్రామికవేత్తలు చేస్తామని ప్రభుత్వం అంటుంది, కానీ కష్టపడి నిలబడి స్థాపించుకున్న పరిశ్రమలు మాత్రం పడిపోతున్నాయి. ప్రభుత్వం సహాయం చేయక ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వక అని వెలుగు రాసింది. ఇక వరి ఉరి సీఎం కామెంట్లపై ప్రతిపక్షాలు ఫైర్ అయినాయి. మేము వరి కొనం, వరి కొననేది లేదు, కేంద్రం కేవలం 60 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటుంది, కాబట్టి వరి వేయదు, వరేసుకుంటే వరేసుకున్నట్లే అని సీఎం కేసీఆర్ ఇచ్చిన కామెంట్ల మీద ప్రతిపక్షాలు మాట్లాడినాయి. రైతుల ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత, రైతు రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్దే, వరి వేస్తే ఉరే అని సీఎం చేసిన వ్యాఖ్యలతో ఆందోళన చెంది 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అని బండి సంజయ్ కామెంట్ చేసిండ్రు. వరి వద్దంటే మరి ప్రాజెక్టులు ఎందుకు, 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం మిగతా ప్రాజెక్టులు ఎందుకు, వరి వేయకుంటే అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కామెంట్ చేసిండ్రు. ఒడ్లు కొనడం మా బాధ్యత కాదని మంత్రి గంగుల కమలాకర్ కామెంట్ చేసిండ్రు. కేంద్రమే కొనాలి, మాకు మాత్రం సంబంధం లేదు, రాజ్యాంగంలో కేంద్రమే కొనాలనుంది, మాకేం సంబంధం లేదు, మేము కొనం, కేంద్రం ఒక్క గింజను కూడా వదలకుండా కొనుగోలు చేయాలని గంగుల కమలాకర్ అన్న కామెంట్ కూడా వెలుగు తీసుకుంది. ఇంకా నిన్న గద్వాల జిల్లా పర్యటనలో కేటీఆర్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విసిరిండ్రు. రాష్ట్రం రూపాయి ఇస్తే కేంద్రం తిరిగిచ్చేది అటనే అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిజమైతే బండి సంజయ్ రాజీనామా చేస్తారా, మన పైసలు దిక్కుమాలిన రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారు, రేవంత్ రెడ్డి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు, గట్టి ఎత్తిపోతల చేపడతామని వెల్లడి. గద్వాల జిల్లాలో 104 కోట్ల పనులకు శంకుస్థాపన, దానికి కౌంటర్ కూడా ఇచ్చిండ్రు బండి సంజయ్. నువ్వు కాదు మీ నాన్నతో రాజీనామా చేయించు, కేంద్రం తక్కువ ఇస్తే ఢిల్లీలో ఎందుకు అడగలే, రాజ్యాంగం తెలియని అజ్ఞాని కేటీఆర్ పట్టించుకోమని కామెంట్ చేసింది ఆయన. ఇక ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వండి, నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కార్ ట్యాంక్ బండ్ మీదుగా పీఓపీ విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్, పర్మిషన్ ఇస్తే విగ్రహాలు వేసిన 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జిహెచ్ఎంసీ, వచ్చే ఏడాదికి పూర్తి స్థాయి చర్యలు చేపడతామని సుప్రీంకోర్టు పోయింది ప్రభుత్వం. ఆల్రెడీ హైకోర్టు ఈ కాలుష్యం చేయడానికి హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలనా అని హైకోర్టు కామెంట్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఇక శ్రీలంకలో తిండికి తిప్పలు నిత్యావసరాలకు బ్లాక్ చేసిన వ్యాపారులు భారీగా పెరిగిన ధరలు, కిలో చక్కెర 230, కిలో పప్పు 310, సేంద్రియ సాగు ఎఫెక్ట్తో సగానికి తగ్గిన దిగుమల్లు, కరిగిన ఫారెక్స్ నిల్వలు, ఖర్చు తగ్గించుకునే చర్యలు, పప్పులు, చక్కెర, ఉల్లిగడ్డలు, నూనెలతో సహా 600 అంశాలపై దిగుమతిపై బ్యాన్, ఇవి వెలుగులో వచ్చిన వార్తలు. ఇక ఈనాడు చూస్తే ఐసీయూలో చేర్చాలి అంతా దోచాలి, డెంగీ పెరట దవాఖానాల దోపిడీ, అనవసర పరీక్షలు, అవసరం లేకపోయిన ప్లేట్లెట్లు, బెమ్మెలెత్తున్న రోగులు, అధిక బిల్లుపై ఫిర్యాదు చేయాలన్న ఆరోగ్య శాఖ. ఆంధ్రజ్యోతి చూస్తే వరి మంటలు, ఇప్పటి వరకు వరికి ప్రోత్సాహం, ఇప్పుడు వద్దంటూ నిరుత్సాహం, సర్కారు తీరుపై రైతుల్లో ఆందోళన, ప్రతిపక్షాల విమర్శలతో రాజకీయ కాక ప్రభుత్వ ప్రత్యామ్నాయాలకు మద్దతు ఏది, ఆయిల్ ఫామ్ వేసా అప్పుడు పరిస్థితి ఏంటి, ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిపుణుల సూచన, విదేశాలకు రవాణాతో సమస్యలకు పరిష్కారం కానీ అదనపు భారంతో మిల్లర్లు కుదేలు, ఇన్సెంటివ్ ఇవ్వాలని సర్కారు ప్రతిపాదనలు, మొక్కల టెండర్ల ద్వారా అమ్మాలని డిమాండ్, జనవరిలోనే ప్రభుత్వానికి డిపిఆర్ సమర్పణ, పంజాబ్కు లేని ఆంక్షలు తెలంగాణగా బయలుడు బియ్యం కొనాల్సిందే అని మంత్రి గంగుల కమలాకర్ చేసిన కామెంట్ ఉంది. రైతు బంధు సమితులు, ఉత్సవ విగ్రహాలే, ప్రణాళికలు, లక్ష్యాలు బుడ్డదాకలు, కనీసం నిర్వహణకు బడ్జెట్ లేవు, రాష్ట్ర కార్యాలయమే మూత పడిందని ఆంధ్రజ్యోతి వార్త వచ్చింది. నిన్న గద్వాల జిల్లా పర్యటనలో కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విసిరిండ్రు. కేంద్రానికి రూపాయి ఇస్తే రాష్ట్రానికి ఆటన మాత్రమే వస్తుంది, కేంద్రానికి 2,72,000 కోట్లు ఇస్తే రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న మాత్రం 1,42,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి, తప్ప నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని కేటీఆర్ సవాల్ విస్తుండ్రు. మనం కూడా ఈ అంశంపై చర్చిద్దాం. మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గారు, కాంగ్రెస్ నుంచి ఏసీసీ ఆదివాసీ సేల్ ఉపాధ్యక్షులు పిల్లనాయ్ గారు, బీజేపీ నుంచి ఖైరతాబాద్ ఎక్స్ ఎమ్మెల్యే చింతల రామచంద్ర గారు మనకు జాయిన్ అవుతారు లైవ్లో. అందరికీ గుడ్ మార్నింగ్. గణేష్ గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పదే పదే మీరు ఇదే కామెంట్ చేస్తూ వస్తున్నారు, చాలాసార్లు చాలా ఎలక్షన్స్ ముందు కూడా కేంద్రానికి మనం ఇచ్చిన పైసలు సగం కూడా వస్తలేవు, రూపాయి ఇస్తే ఆడన కూడా వస్తలేదని, ఎందుకు ఇట్లాంటి కామెంట్ చేయాల్సి వస్తుంది?
అంటే చర్య ప్రతిచర్య అవసరమే శివారెడ్డి గారు. ప్రతి కార్యక్రమంలో మేము చేస్తున్నటువంటి ప్రతి స్కీమ్ లో కూడా బీజేపీ నాయకులు ఇంతకు ముందు లేని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పాత నాయకులు ఎవరైతే డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారో లేకపోతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో ఇలాంటి నాయకులు ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇట్లాంటి కామెంట్స్. ఇది ఎప్పుడు బండి సంజయ్ గారు లేకపోతే ఈ కొత్త కొత్త ఎంపీలు ఎప్పుడైతే మొదలైందో వీళ్ళే కామెంట్ చేస్తున్నారు. ప్రతి స్కీమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో చేస్తా ఉన్నారు. మీరు తెచ్చింది ఏంది, మీరు చేసింది ఏంది అనేది ఒక కొత్త పంతాన్ని ఎత్తుకొని ఇలాంటి మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడినప్పుడు మరి ప్రజలకు వివరాలు ఇవ్వాలి కదా. ఓహో నిజంగా మాకు పెన్షన్ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమా, నిజంగా మాకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమా అనేటటువంటి భావన తీసుకొచ్చేటటువంటి మాటలు మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ వీళ్ళంతా కొత్త కొత్త నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు మేము వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చేది ఏం లేదు, ఉల్టా మా దగ్గర నుంచి తెలంగాణ నుంచి మీరు తీసుకుంటున్నారని చెప్పేసి క్లియర్ గా వివిధ సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేము కానీ అందరం చెప్తా ఉన్నాం. 272,000 కోట్లు మీరు తీసుకుంటే ఇచ్చేది 142,000 కోట్లే అన్న సంగతి మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా నిన్న కేటీఆర్ గారు చెప్పడం మరి మనందరికి తెలిసినటువంటి విషయం. అయితే ఏ స్కీమ్లన్నా మీరు తీసుకోండి, మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి స్కీమ్ లో కూడా ఈ మా డబ్బులు ఏం చెప్తారు. మీరు గ్రామాల్లో జరిగే అభివృద్ధి కానీ రోడ్లు కానీ మీ ఇచ్చేటటువంటి పెన్షన్లు కానీ రైతు బంధు కానీ ప్రతి దాంట్లో మాదేం చెప్తారు. అయితే బీజేపీ రామచంద్రరెడ్డి గారు రాలేదు కానీ నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను క్వశ్చన్ అడుగుతాను. నేను మీరు ఇవన్నీ నిజంగా చెప్తే మీ 18 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పరిపాలిత రాష్ట్రాలు మరి అక్కడిక్కడ ఎందుకు మీరు పెట్టడం లేదు, కేవలం ఈ స్కీమ్లన్నీ రాష్ట్రంలోనే ఎందుకు ఉన్నాయి? కానీ గణేష్ గారు ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎంత కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి అంతే రావాలని మీరు కోరుకుంటున్నారా? చూడండి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎందుకు విడిపోయిందండి? తెలంగాణలో వచ్చేటటువంటి ఇన్కమ్ అంతా కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో పెడుతున్నారనే కదా మా బాధ. దానికోసమే కదా హక్కుల కోసం పోరాడింది తెలంగాణ, సపరేట్ అయింది దాని గురించే. ఇప్పుడు ఎవరితో కొట్లాడాలి, ఏం చేయాలి అంటే మీరు ఇచ్చినాము అని ఏదైతే చెప్తున్నారో ఇది మీరు ఇచ్చింది కాదు, మా హక్కు, మా డబ్బులు ఇవి, మీరు మేము అంతే కావాలని చెప్పేసి కోరుకోవడం కాదు. మీరు ఆ మాట మానేయాల ముందు, ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేటటువంటి మాట మీరు ముందు మానేయాల, లేకపోతే బరాబర్ అడుగుతాం ఎందుకు అడగమండి. ఇన్ని తీసుకోపోతున్నారో ఎందుకు, ఇప్పుడు ఇవ్వనోళ్ళే మేము ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో మరి ఇచ్చిన వాళ్ళు ఎందుకు చెప్పొద్దు? 272,000 కోట్లు మేము ఇస్తే 272,000 కోట్లు మాకు కావాలని మేము అడగడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి దేశాన్ని రక్షించాలి. కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఇప్పుడు కేంద్రం నుంచి కొన్ని స్టేట్ సెంట్రల్ ఇద్దరు కంబైన్డ్ లో కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రైతు వేదికలు కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్నారు వైకుంఠ ధామాలో ఏమైనా కావచ్చు. బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నామని చెప్పడంలో తప్పేముంది? కేంద్రం నుంచి వస్తున్నప్పుడు అంటే మరి మేము చెప్పడం తప్పేముంది, ఇది కేంద్రం యొక్క డబ్బులు కాదు, మా రాష్ట్రం నుంచి పోయినాయి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అవి నేను నిజంగా మీ డబ్బులు కాదు, అవి రాష్ట్రం నుంచి పోయినటువంటి డబ్బులే మాకు తిరిగి మాకు మీరు కమిషన్ రూపంలో మాకు ఇస్తా ఉన్నారు. దాంట్లో ప్రతి స్కీమ్ లో మేము చేసినామని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రైట్, మీరు చెప్పే మీరు చెప్పినప్పుడు మేము ఎందుకు చెప్పొద్దు? మీకు ఇప్పుడు మీరు పెన్షన్ల గురించి మీరు క్లారిటీ ఏం చేస్తారు? పెన్షన్ దగ్గరకు వచ్చేసరికి మీ వాటా ఎంత అని చెప్తే స్మార్ట్ గా ఏం చెప్తారు? 3,650 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇచ్చినామని చెప్తారు. కానీ 2,000 రూపాయల్లో మీ వాటా ఎంత అని మాత్రం చెప్పరు. కళ్యాణ లక్ష్మిలో 116 రూపాయలు ఉంటే దాంట్లో మీ వాటా ఎంత చెప్పరు. షాదీ ముబారక్ లో 116 ఉంటే దాంట్లో మీ వాటా చెప్పరు. కేసీఆర్ కిట్ ఉంటే దాంట్లో మాట చెప్పరు. ఇటువంటి విషయాలకు వచ్చేసరికి అర్థం కాని లెక్కలు చెప్తారు. మేము 6,500 కోట్లు మేము ఇచ్చినాము అంటే ఒక ఆడ్ ఫిగర్ చెప్పేస్తారు అనమాట. ఎక్కడైతే మీకు చెప్పగలుగుతారో దాంట్లో చెప్తారు. ఇప్పుడు గ్రామాల్లో 29 రాష్ట్రాలు ఉన్నాయండి, 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు మీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో మరి ఎక్కడ కూడా మీకు డంప్ యార్డ్లు ఎందుకు లేవండి? ఎక్కడ కూడా ట్రాక్టర్లు ఎందుకు లేవు? ట్యాంకర్లు ఎందుకు లేవు? బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీకి సమాధానం తీసుకున్నాం. ఒక నాయకుడు నేను మాట్లాడుతూ నేను చూసినా నాకు అంటే జాలిపడాల్లో సిగ్గుపడాలో నాకు అర్థం కాలేదు. చెట్లకు డబ్బులు ఇచ్చేది మేమే, నర్సరీలు పెట్టించేది మేమే, దానికి ఇచ్చేటటువంటి జాలి మేమే, దానికి ఇచ్చేటటువంటి నీళ్లు మేమే అంటున్నాడు. మరి ఏ స్కీమ్ లో మాట్లాడుతున్నాడో, మరి ఎక్కడ మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. మరి ఇన్ని ఇచ్చినటువంటి మీరైతే మీ మీ పాలిత రాష్ట్రాల్లో మీరు హరితహారం ఎందుకు చేయడం లేదు? మరి ఎందుకు మరి ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూసి మెచ్చుకుంటా ఉంది? ఈ విషయానికి సమాధానం లేదు. రైట్, ఈ విషయంలో గురించి మాట్లాడారు. మరి రైతులకు మరి రైతు పెట్టుబడి ఇస్తా ఉంది, రైతు బంధు ఇస్తా ఉంది, రైతు బీమా ఇస్తా ఉంది,
మరి ఎందుకు దీని గురించి ఎందుకు మాట్లాడరు? దీంట్లో మీది ఎంతా వాటా అని చెప్తే దాంట్లో ఒక ఆడ ఫిగర్ చెప్పేసి తప్పించుకుంటారు. రైట్, ఎక్కడ ఎక్కడ ఉంది మీ కాంట్రిబ్యూషన్ చెప్పండి మాకు. రాష్ట్రంలో అమలు చేసే ప్రతి స్కీమ్ కు కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయనేది బీజేపీ నేతలు ప్రతిసారి వాళ్ళు చెప్తారు. కానీ వీళ్ళు చెప్పేది ఏమో 272,000 కోట్లు పంపిస్తే మనకు వచ్చిన 142,000 కోట్లే రూపాయి ఇస్తే ఆడన కూడా వస్తలేదనేది టీఆర్ఎస్ నేతలు చెప్పేది. ఎట్లా వస్తుంది మీ పార్టీ? మీ పార్టీ కూడా సెంట్రల్ లో చాలా 10 ఏండ్లు అంతకుముందు చాలా ఏండ్లు గవర్నమెంట్ ఉన్నది. రాష్ట్రాలకు ఇచ్చే అమౌంట్ రాష్ట్రం నుంచి ఎంత పోతే, లేదా రాష్ట్రం నుంచి ఎంత పోతే అంత అమౌంట్ రాష్ట్రానికి రావాల్సి ఉంటుందా? లేకపోతే కేంద్రం నుంచి ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇదే మేము రాజులము, మాది రాజ్యం, మాది రాచరికం అనుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి పద్ధతి ఇది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం. ఇది ప్రజల డబ్బుకు కస్టోడియన్. మోడీ ఇంట్లోకెళ్ళి తెచ్చిస్తలేడు, కేసీఆర్ కేటీఆర్ ఇంట్లోకెళ్ళి తెచ్చిస్తలేడు. ఇది ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్స్ ను ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక చట్టబద్ధంగా ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు. ఇవాళ ఏ స్కీము రాష్ట్ర ప్రభుత్వం పెట్టినా, కేంద్ర ప్రభుత్వం పెట్టినా అది ప్రజల సొమ్ముతోనే పెడుతుంది. ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ ద్వారా వివిధ రూపాల్లో, వివిధ పద్ధతుల్లో వచ్చేటటువంటి డబ్బుకు కస్టోడియన్ గా ఉండి పనిచేస్తారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఫామ్ హౌస్ లో పనిచేటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏమి ఇస్తలేరు, ఇక్కడ మోడీ గారు ఛాయామ్య పైసల్ని తీసుకొచ్చి ఇస్తలేరు. ఇది ప్రజల సొమ్ము. అయితే కేంద్రానికి ఏ పథకాలు పెడతారు, బడ్జెట్ భవిష్యత్ రాష్ట్రంలో పెట్టేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏమైనా పథకాలు పెట్టినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటాను కలుపుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ఇవాళ కేంద్రం తీసుకొచ్చినటువంటి పథకాలని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ, కొంత షేర్ నేసి ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం భారత రాజ్యాంగం ఇచ్చింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మేము పాలిస్తున్నాం కాబట్టి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండేటటువంటి, మోడే ఇంట్లోకి వెళ్ళిస్తుండేటటువంటి భ్రమలు క్రియేట్ చేసేటటువంటి పని, రాజులుగా వ్యవహరిస్తున్నటువంటి పని ఇవాళ ఇక్కడ కొనసాగుతున్నది. ఇది తప్పు. మేము కస్టోడియన్స్ అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇటువంటి భావన ఎవరికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం ఇవి కలిస్తేనే భారతదేశం. ఇవాళ ఇక్కడ నుంచి ఎన్ని ట్యాక్సులు, ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి నంబర్ వన్ ట్యాక్స్ కలెక్షన్ స్టేట్ గా ఏ కలెక్షన్ స్టేట్స్ గా తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది. ఇది ఏ కేటగిరీలో ఉన్నాయి? రెవెన్యూస్ కలెక్ట్ అవుతున్నటువంటి స్టేట్లలో. ఇక్కడ నుంచి బి కేటగిరీ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కువ, అదే మోస్ట్ సరే, ఏ స్టేట్ కి వెళ్ళి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన స్టేట్ కి అక్కడ అవసరాలను బట్టి అన్ని స్టేట్లకు దాన్ని సమపాలలో విభజన చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. మేము అదే చేస్తున్నాం అనేది వాళ్ళ వాదన ఉంది. రామశెట్టి గారు 42% ఒక్క నిమిషం 42% ఇవాళ రాష్ట్రానికి, గతంలో ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు కొంత తక్కువ వచ్చేది. ఇవాళ 42% ఇక్కడ నుంచి కలెక్ట్ అయినటువంటి రెవెన్యూలో 42% రివర్స్ వస్తుంది. కానీ బ్రేక్ బ్రేక్ కాదు కదా, రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఏమన్నా తెలంగాణను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయమని చెప్పి కేటీఆర్ గారు ఏమన్నా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? నిన్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, అవన్నీ మాట్లాడదాం. వెళ్ళన్న చిన్న గ్యాప్ తర్వాత మీకు మళ్ళీ వస్తే మీరు మాట్లాడదు. రామచంద్రెడ్డి గారు నిన్న కేటీఆర్ గారి సవాల్ మీరు చూసే ఉంటారు బహుశా. కేంద్రానికి రూపాయి ఇస్తే రాష్ట్రానికి ఆటన కూడా వస్తలేదు, 272,000 కోట్లు ఇస్తే రాష్ట్రానికి వచ్చింది 1,42,00,000 డబ్బులు మాత్రమే వచ్చినాయి వివిధ పథకాల రూపంలో. కేంద్రాన్ని మనం పోషిస్తున్నాం, అన్ని రాష్ట్రాలను, చాలా రాష్ట్రాలను, దిక్కుమాలిన రాష్ట్రాలను మనం పోషిస్తున్నాం తెలంగాణ ప్రజల రక్తము చెమటతో అన్నారు. మీరు ఆ సవాల్ను స్వీకరిస్తారా? బీజేపీ రెడీగా ఉందా సవాల్ను స్వీకరించింది? రామచంద్రెడ్డి గారు ఒక్కటి, కేటీఆర్ గారు మాట్లాడింది ఏదైతే ఉన్నదో వారి స్థాయి దిగజారి మాట్లాడినటువంటిది అనేది ఈనాడు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈనాడు ఫెడరల్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం నుంచి 272,000 కోట్లు ఇచ్చామని అంటున్నారు. ఎక్కడి నుంచి ఇచ్చారే? హైదరాబాద్ నుంచి 180% ఇన్కమ్ వచ్చింది. హైదరాబాద్ ఖర్చు పెడుతున్నావు, ఎంత ఖర్చు పెట్టినావు చెప్పు నువ్వు. కాళేశ్వరంకి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? కాళేశ్వరం పెట్టిన ఖర్చు అంతా కూడా అక్కడి నుంచి వచ్చిన ఇన్కమా? ఇది ఫెడరల్ వ్యవస్థలో ఒక సిస్టము, ఒక రాజ్యాంగము, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక.
ఈ దేశము దేశంలో 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు వీటన్నిటిని కూడా కలగలుపుకొని ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు పంచభూతాలను దోసుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు ఈనాడు ప్రతి పైసకు దేశాన్ని అమ్మేస్తున్నారు కదండి మీరు కాంగ్రెస్ పంచభూతాలను ఎట్లా దోసుకోదో చెప్తారా? అడవులుగా మాట్లాడితే ఎట్లా? మీకు అవగాహన లేకుండా అడవులుగా మాట్లాడితే ఏదో నోటికి వస్తుంది చెప్తే ఎట్లా అండి? మాజీ ఎమ్మెల్యే ఉండి పద్ధతి లేకుండా ఏ పంచభూతాలు దోసుకున్నారో చెప్పండి, ఒక్కటి చెప్పండి. నోరున్నదాన్ని మాట్లాడదు అడ వచ్చినట్టు. ఒక నిమిషం పాయింట్ చెప్పండి. రామ్జీ గారు పాయింట్ 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 మీద రండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. మాట్లాడితే వినడానికి రాలేదండి ఇక్కడికి. హలో దోచుకున్నారు ఎమ్మెల్యే గారు, మీరు పంచభూతాలు దోచుకున్నారు ఎట్లా కామెంట్ చేస్తారండి? ఏం దోచుకున్నారో చెప్పండి. సబ్జెక్ట్ మీద ఒక నిమిషం వెళ్ళన్న రామ్జీ అండి అన్న, సవాల్ విసిరింది కేటీఆర్, సవాల్ విసిరింది కేటీఆర్, కాంగ్రెస్ వాళ్ళు కాదు. రామశేరి గారు మీరు కేటీఆర్ సవాల్ మీద మాట్లాడండి. ఆ సవాల్ బీజేపీ స్వీకరిస్తుందా? మాట్లాడండి బిల్లన్న, ఒక నిమిషం. దేని వదలలేదు మీరు? సబ్జెక్ట్ చేంజ్ అవుతున్నాం మనం. సబ్జెక్ట్ వద్దు, సబ్జెక్ట్ డివియేట్ కావద్దు మనం. రామచంద్ర గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. రామచంద్ర గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. రామచంద్ర గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి 142,000 కోట్లే వస్తున్నాయి. మీరు స్వీకరిస్తారా దీన్ని? ఈ సవాలు స్వీకరిస్తారా బీజేపీ? రామచంద్ర గారు దాని మీద మాట్లాడండి. ఒకటి మీరు ఒకటి చెప్పాలండి, ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాలి. మాట్లాడాలి. మీరు రెగ్యులర్ గా టీవీలలో వస్తారు, నేను రాను రెగ్యులర్ గా. మాట్లాడండి రామచంద్ర గారు. పొరపాట్లు మీరు చేసినటువంటి పొరపాట్లు ఈనాడు నరేంద్ర మోదీ గారు తీర్చిదిద్దుతున్నారు. ఈనాడు ఖజానాలో ఎంత రెవెన్యూ సర్ప్లస్ ఉందో ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రము సర్ప్లస్ రాష్ట్రంగా ఆవిర్భావం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈనాడు అప్పుల రాష్ట్రంగా మార్చింది ఈ కేసీఆర్ గారు, ఈ కేటీఆర్ గారు, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అవునా కాదా? 39% కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, యూపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల వాటా ఏదైతే 39 అంటే ఎందుకు 41% మోదీ గారు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి జరగాలని ఆలోచనతో, రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ఆలోచనతో ఈనాడు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ చేస్తుందంటే దీని గురించి చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన ఎందుకు చేస్తున్నారు? ఎవరి గురించి చేస్తున్నారు? అన్ని గ్రామాలు కూడా వికాసం చెందాలని. ఎందుకు ఒక్కొక్క గ్రామంలో జనాభా లెక్కను కట్టి డబ్బులు ఇస్తున్నటువంటిది ఈనాడు కేంద్ర ప్రభుత్వం? మీరు ఖర్చు పెట్టే పైసలు జనాలవే కదా, జనాలవే కదా, జనాల ట్యాక్స్ రూపంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన, తెలంగాణకి వెళ్ళి ఎక్కువ వచ్చిన ట్యాక్సులు కేంద్రానికి అని, తెలంగాణ నుంచి ఎక్కువ ట్యాక్సులు వస్తున్నాయి కేంద్రానికి, మీరు ఆ డబ్బులు మాత్రం వేరే వేరే రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు ఎందుకు అనేది టిఆర్ఎస్ వాళ్ళు ప్రతిసారి ప్రశ్నిస్తున్నది. నేను చెప్పాను హైదరాబాద్ నుంచి ఎక్కువ రెవెన్యూ ఈ రాష్ట్రానికి వస్తుంది. హైదరాబాద్ కి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఇది సమగ్రమైనటువంటి అవగాహనతోని వచ్చినటువంటి డబ్బుతోని ఏ రకంగా ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత అవసరం అనేది ఆలోచించేది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చినటువంటి దాంట్లో ఒక సిస్టంలో రాష్ట్రానికి వాటా ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. అంతేగాని గణేష్ గారు, గణేష్ గారు, గణేష్ గారు, రామచంద్ర అన్న ఒక నిమిషం, మీరు చెప్పిన పాయింట్ మీద మాట్లాడదాం. మాట్లాడండి. ఓకే, ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు ఏమంటున్నారు అంటే 42% వాటా మేము ఇస్తా ఉన్నాము, రాష్ట్రానికి ఎంత రావాలో అంత ఇస్తా ఉన్నాము అని చెప్పారు. మరి ఇచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ మేము ఈ స్కీమ్ లో మేమే ఇచ్చినాము, ఆ స్కీమ్ లో ఇచ్చినాము అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఏందండి? మీ అందరిని తీసుకపోయి మన బీజేపీ పార్టీ ఆఫీస్ లో కోసం ట్రైనింగ్ ఇచ్చారు. అది ఎంతసేపు ప్రతి ఒక్కటి కూడా మేము దేశం నుంచే తెచ్చినాం, దేశం నుంచే ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనేటటువంటి మాట మీరు ఎందుకు మాట్లాడుతున్నారు?
ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళి 80% ఇన్కమ్ వస్తే మీకు మీ ముందు క్వశ్చన్ ఉంది మాట్లాడుతున్నారు గణేష్ గారు మీకు క్వశ్చన్ ఉంది అప్పులు చేసినట్టే బరాబర్ చేసినామండి డెవలప్మెంట్ కూడా చేసినాము పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో ఎన్ని కనీవిని ఎరగనటువంటి ప్రాజెక్టులు చేసినాం అప్పులు అయితాయి ఎందుకు కావండి అప్పులు అయితే బాధ్యత అయితాయి దాన్ని తీర్చేటటువంటి ప్రక్రియ కూడా ప్రణాళిక కూడా ఉంటది 22 లక్షల కోట్ల రూపాయలు మీ నిర్మలా సీతారామన్ గారు మీ ప్రధానమంత్రి గారు ప్రకటించారు కదా దానికి ఒక్క లెక్క చెప్పండి మీరు చాలా లెక్కలు చెప్తారు కదా బీజేపీ నాయకులకు చాలా లెక్కలు వచ్చు కదా తెలంగాణ రాష్ట్రంలో ఇది పెట్టినాం అది పెట్టినాం అంటారు కదా 22 లక్షల రూపాయలు ఎక్కడ పెట్టారు అనేది నాకు ఒక నిమిషంలో మీరు చెప్పండి ఒక 1 లక్ష రూపాయలు లెక్క చెప్పండి ప్రాంతం దగ్గర పెట్టామని చెప్పేసి ఆ లెక్క బీజేపీ దగ్గర ఉండదు ఆ లెక్క బీజేపీ దగ్గర ఉండనే ఉండదు చెప్తారేమో గణేష్ గారు ఉండదని మీరు ఎందుకు చెప్పాలి మీరు అడిగింది కదా సమాధానం చెప్తారు రామచంద్ర గారు మాట్లాడతారు కానీ 22 లక్షల గురించి ఎవరు మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ప్రగతి భవన్ లో కూర్చొని మంచిగా ముద్దుగా నేర్పిస్తున్నారు మీకు మేము ప్రగతి భవన్ లో కూర్చోము బీజేపీ ఆఫీస్ లో కూర్చుంటాము నేర్చుకుంటాము ఏ వస్తే మీకు నేర్పిస్తాను రామగుండ మెరుగుల ఫ్యాక్టరీకి ఎవరు ఇచ్చారండి మీరు ఇచ్చినారు రామగుండ మెరుగుల ఫ్యాక్టరీ మీరు ఇచ్చినారు 40,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ గురించి అని ఇచ్చినటువంటిది 7 సంవత్సరాలలో మాకు వచ్చిన మాకు రావాల్సిన వాటర్ని నీకు ఇచ్చే 40,000 వేరే దేశం నుంచి తీసుకొచ్చిందా కేంద్ర ప్రభుత్వం మరి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా కదా నేను చెప్పేది కూడా వినాలి మీరు దయచేసి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి మీకు అవకాశం ఇస్తారు గణేష్ గారు చెప్పండి రామచంద్ర గారు మాట్లాడండి నేషనల్ హైవేస్ కు 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా దేశంలోనే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి అనంత తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు అది అవునా కాదా ఈ 42% కాకుండా అడిషనల్ ఇచ్చారా లేదా 3 రూపాయల కిలో బియ్యం ఇచ్చేది అడిషనల్ ఇస్తున్నారా లేదా మధ్యాహ్న భోజనం పథకానికి విద్యార్థులకు ఇచ్చేటటువంటిది అడిషనల్ ఇస్తున్నారా లేదా అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇస్తున్నటువంటిది అడిషనల్ ఇస్తున్నారా లేదా గ్రామాల వికాసాన్ని గురించి అని గ్రామ సర్పంచులకు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ డబ్బులు పంపించేది జనాభా లెక్క ప్రకారము 448 రూపాయలు అవన్నీ కలిపే 142,000 కోట్లు అవుతున్నాయి అవన్నీ కలిపే 142,000 కోట్లు అవుతున్నాయి కానీ మీరు తీసుకునేది 272,000 కోట్లు ఇక్కడ నుంచి పంపించేది ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కి సమాధానం చెప్పండి ఇలా డిఫెన్స్ ఎట్లా నడుస్తుంది ఇలా డిఫెన్స్ ఎట్లా నడుస్తుంది ఇలా కమ్యూనికేషన్ ఎట్లా నడుస్తుంది ఇలా ఐటీ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది ఈనాడు ఇవన్నీ వికాసాలకు ఎట్లా జరుగుతాయి ఎక్కడ ఏ రాష్ట్రం అయితే వెనుకబడి ఉన్నదో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనే 8 రాష్ట్రాలు ఉన్నాయి అవి అభివృద్ధి జరగాలంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ ఇచ్చిన సవాల్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం రామచంద్ర గారు మీకు ఉన్న స్టేట్ క్వశ్చన్ మీరు హైదరాబాద్ కు వచ్చే ఇన్కమ్ హైదరాబాద్ లో ఖర్చు పెడుతున్నారా ఎక్కడెక్కడో రాష్ట్రం అంతా వివిధ జిల్లాల్లో ఖర్చు పెడుతున్నారు కదా సేమ్ దేశం కూడా అంతే ఒక తెలంగాణకి వెళ్ళి వచ్చిన ఇన్కమ్ తెలంగాణలో ఖర్చు పెట్టడం లేదు దేశం అంతా ఆయా రాష్ట్రాల్లో ఖర్చు పెడుతుంది కేంద్రం అనేది వాళ్ళు చెప్తున్న పాయింట్ మీరేం చెప్తారు దీని మీద ఒక్కటి నేను అదే ముందు చెప్పిన కదా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి ఇది మా యొక్క నినాదం కాబట్టి ఎక్కడ అవసరం ఏది ఉంటే దాని గురించి ఖర్చు పెట్టేటటువంటి ఆలోచనతోనే ఈనాడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను సమదృష్టితో అందుకని వాళ్ళ ఇన్కంలో వాళ్ళ వాటా పెంచారు ఈ పెంచిన విషయాన్ని కూడా మరవకూడదు ఇంతకుముందు జరిగినటువంటి సిస్టమ్ ఇప్పుడు జరగడం లేదు ఎందుకు వ్యాక్సినేషను కరోనా వచ్చినప్పుడు రాష్ట్రాలు మేము కొనుక్కొని వేసుకుంటామని గగ్గోలు పెట్టినాయి తెలంగాణ రాష్ట్రం ఎన్ని వ్యాక్సిన్లు కొన్నాయి చెప్పాలి సమాధానం ఇప్పుడు ఫ్రీ వ్యాక్సిన్ లేదా ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తలేదా కేంద్ర ప్రభుత్వం కదా ఫ్రీగా కొని ఇస్తుంది ఇలా ఎందుకు మీరు కొనలేదు అప్పుడు ఆ సమయం మీరే అడిగారు కదా మేము కొనుక్కొని వేసుకుంటాం మీరు ఇస్తాం మాకు సరిపోతలేదు మీరు టైం వస్తలేవు మాకు అని అన్నారు కదా తెలంగాణ ఒకటి కదా రామచంద్ర మొత్తం మీరు అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రానికే కాదు కదా అన్ని రాష్ట్రాల సంగతి అంటున్నా అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది కదా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాశారు కదా మేము వ్యాక్సినేషన్ కొంటాం మాకు పర్మిషన్ వ్యాక్సినేషన్ కొంటానన్నమాట వాస్తవం ఎప్పుడది కేంద్రం ప్రకటించక ముందు మా రాష్ట్ర ప్రజలను రక్షించుకునేటటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి మేమే కొనుక్కుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు ఈ కొనుక్కోవడం కాదని రకరకాలైనటువంటి గ్రీవియన్సెస్ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు దాని కాదని ఎందుకంటే మేము అనం కదా ఇంకో విషయం రామచంద్ర రెడ్డి గారు మీరు ఒక 2 నిమిషాలు లేట్ వచ్చింది కానీ నేను ఇదే విషయం నేను మాట్లాడినా మీరు ఏదైతే దేశ భద్రత గురించి మాట్లాడినరో మిలిటరీ గురించి మాట్లాడినరో డిఫెన్స్ గురించి మాట్లాడినరో నేను కూడా ఒక భారత పౌరుడిని నేను కూడా చెప్పిన నేను 272 కోట్ల రూపాయలు ఇచ్చి మేము 272 కోట్ల రూపాయలు కావాలని మేము చెప్పట్లేదు ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు చాలా ఉంటాయి, దేశాన్ని రక్షించుకునేటటువంటి బాధ్యత కూడా చాలా ఉంటది. ఈ మాట మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, పదే పదే బీజేపీ నాయకులు మేమిచ్చినాం అని ఎప్పుడైతే చెప్తా ఉన్నారో దానికి మేము కౌంటర్ గా మేము లెక్కలు ఇచ్చినామని చెప్తున్నాం. కానీ 272,000 ఇచ్చి 272,000 మేము ఎందుకు అడుగుతున్నాం? మేము అడగడం లేదు కదా. కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి, ఖర్చులు చాలా ఉన్నాయి, అమెరికా నుంచో రష్యా నుంచో తీసుకొచ్చి ఇవ్వరు కదా, రాష్ట్రాల నుంచే పోవాలి కదా. ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఇన్ ఇండియా 29 స్టేట్స్ లో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నుంచి పోతుంది. మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది మాట? మీరు ఇచ్చి మేము తీసుకునేది ఇంత, ఇచ్చేది ఇంత అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, పదే పదే ఇప్పుడు మీతో సహా మీరు ఇంతకు ముందు ఏవేవైతే మీరు లిస్ట్ చెప్పినారో ఇవన్నీ మేము ఇస్తున్నామని చెప్పేసి నేను మీకు చేయి చూపించినా. నేను యాక్చువల్లీ నేను చెప్పబోయేటటువంటి మాట శివారెడ్డి గారు చెప్పింది, ఇవన్నీ కూడా మీకు పార్ట్ ఆఫ్ 142,000 కోట్లే కదా, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి. అంటే ప్రతి స్కీమ్ లో కూడా ప్రజలని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తా ఉంది, బీజేపీ పార్టీ నాయకులు చేస్తా ఉంది. నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా చెప్పిన, రామచంద్రరెడ్డి గారు, సీనియర్ నాయకులతో ప్రాబ్లం లేదు, సీనియర్ నాయకుల అవగాహన ఉంది, కొత్తగా వచ్చినటువంటి బండి సంజయ్ గారు లాంటి నాయకులతోనే ఇబ్బంది ఉంది, వాళ్ళే ముండికెత్తుకొని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా మాకు రామచంద్రరెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళతో మాకు పేచీ లేదు, బండారు దత్తాత్రేయ గారు లాంటి నాయకులతో మాకు పేచీ లేదు, వాళ్ళకి పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఎప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు, వారు మాట్లాడరు, దిగజారి మాట్లాడరు. వచ్చినటువంటి పంచాయతీ అంతా కూడా కొత్త నాయకులు, కొత్త నాయకులు చేసేటటువంటి ప్రచారాన్ని మేము తిప్పికొట్టాల్సినటువంటి అవసరం బాధ్యత. ఇప్పుడు మా నాయకుడు బండి సంజయ్ గారు, బండి సంజయ్ గారు ఏ మాట చెప్తారో దానికి మేమందరం కట్టుబడి ఉంటాము, అది వాస్తవం కూడా, అది మీకు తప్పదు. మమ్మల్ని పొగిడి ఏదో పెట్టడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో వాస్తవం చెప్తున్నా. అది కాదన్నా, నువ్వు చాలా మంచి ఆయన, కేటీఆర్ మంచి ఆయన కాదంటే అవుతుందా? ఏమంటున్నా రామచంద్రరెడ్డి గారు, నేను ఏమన్నా కాదు కాదు. ఇప్పుడు మీకు మీకు అవసరం ఉన్నా మీకు అవసరం లేకపోయినా, మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా, మీరు నాయకులు, మీరు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడతారో, నేను మీరు కలిసి లాస్ట్ అసెంబ్లీలో ఉన్నాము, కిషన్ రెడ్డి గారు నేను కలిసి అసెంబ్లీలో ఉన్నాము, డాక్టర్ లక్ష్మణ్ గారు మేము కలిసి అసెంబ్లీలో ఉన్నాము. అసెంబ్లీలో లేనటువంటి నాయకులు కూడా, బండారు దత్తాత్రేయ లాంటి పెద్ద నాయకులు కూడా వారు ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఉన్నమాట వాస్తవం చెప్తున్నా, మీకు మీకు పేచి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ పార్టీలోనే మంచులు ఎవరు, నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది మాట అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నా మీకు. ఈ 272,142 అనే మాట ఎందుకు వచ్చింది మీకు? అదే పదే 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 ఈ స్కీమ్ల గురించి పబ్లిక్ వివరించి ఏదే కన్ఫ్యూజ్ చేయండి. ఇంతకు ముందు నిజంగా చెప్పండి, రామచంద్రరెడ్డి గారు ఎప్పుడు ఉన్నది ప్రచారం? ఇంతకు ముందు ఎప్పుడున్నదా? మేము ప్రతి మాటలో మీకు కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది, ఎక్కడ లేదు ఇది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి భాయ్ సాబ్, మీరు అన్నమాట కరెక్ట్. గణేశన్ మీరు ఎక్కడ గొడవలు నంబర్ వన్, ఇంతకు ముందు ఎందుకు రాలేదంటే కేంద్రం మాకు ఒక రూపాయి కూడా ఇస్తలేదు అని చెప్పని ఎప్పుడైతే అన్నారో మేము ఏమిస్తున్నామనే చెప్పాము. ఇప్పుడు ఉజ్వల పేరు పైన, ఉజ్వల ఇప్పుడు బైసాప్ మన నాయకన్న మళ్ళీ నన్ను కోపడతాడు, ఉజ్వల పేరు పైన 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాము. అన్నా ఎప్పుడైనా మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు కదా, ఇన్నాళ్ళు సుమారు 50 సంవత్సరాలు కేంద్రంలో ఉండే ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినారన్న మీరు చెప్పండి. మనకి ఎంత ప్రాబ్లం ఉంటుండే గ్యాస్ కనెక్షన్లకు? ఎంపీలు ఒక లెటర్లు తీసుకుపోయి గ్యాస్లు 25-25 ఒక్కొక్క ఎంపీకి ప్రతి సంవత్సరం 25 ఇస్తుండ్రి, 25 టెలిఫోన్లు ఇస్తుండ్రి. నేను ఏమంటే చెయ్యాలి, మీరు కొద్దిగా చేసారు, చేయలేదని అనడం లేదు, దారి చేసిండు, దాన్ని ఎవరైనా అభివృద్ధి చేయాలి. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా చేస్తున్నది అంటే చెయ్యాలి, డ్యూటీ మన కర్తవ్యం. ప్రజలు మనం ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు, ఎందుకు ఎన్నుకున్నారు, మనం పనిచేస్తామని ఎన్నుకున్నారు. ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ వచ్చిన పంచాయతీ అంతా కూడా రామచంద్ర గారు, ఇక్కడ వచ్చిన పంచాయతీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం భాగస్వామ్యం ఉంది అని మీరు చెప్తుండడంతో ఈ పంచాయతీ స్టార్ట్ అయింది. ఈనాడు ప్రజలు బీజేపీని గుర్తెరుగుతున్నారు. కేంద్రంలో చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలలో అతి చిన్నవాణి కూడా, పూలు అమ్ముకునే వారికి కూడా 10,000 రూపాయలు ఇలా బ్యాంక్ నుంచి లోన్ వచ్చేటట్టు చేయడం జరిగింది. ఎందుకు చేశారు? 10,000 వాళ్ళకి చాలా ఎక్కువ, మనకు తక్కువ ఉండొచ్చు. ఛాయ్ అమ్ముకున్నట్టు మీరు అన్నట్టు ఛాయ్ అమ్మి మోదీ గారు ఇయ్యలేదని చెప్పండి, మోదీ గారు ఇయ్యలే. ప్రజల పైస కస్టోడియన్ ఏదైతుందో పక్కదారి పోకుండా, మీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఏదైతే ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే 17 పైసలే ప్రజలకు చేరుతుందని చెప్పినటువంటి మాట, ఈనాడు రూపాయి ఢిల్లీ నుంచి పంపిస్తే రూపాయి ప్రజలకు అందేటట్టు చేస్తున్నటువంటి వారు మోదీ గారు. కానీ మోదీ గారు ఛాయమ్మి పైసలు ఏమి ఇస్తలేరు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఏం తీసుకురావడం లేదు. ఇచ్చేటటువంటి డబ్బే, ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సెస్
పేమెంట్ ఇచ్చినటువంటి పైసని మనము అందరం కూడా మీరు కూడా మేము కూడా అందరం కూడా వేరేటువంటి పద్ధతిలో ఉపయోగించాలన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ప్రజల డబ్బులతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఇది మోడీ ఇచ్చిండ్రు, ఇది కేసీఆర్ పథకము, కేసీఆరే జనాలకు డబ్బులు ఇచ్చినట్టుగా ఇక్కడ రాష్ట్ర నేతలు చెప్పుకోవడం, తర్వాత మిగతా అంశాలపై డిస్కస్ చేసి ఒక చిన్న నుంచి కేంద్రానికి రూపాయి పోతే రాష్ట్రానికి ఆటను కూడా వస్తలేదని కేటీఆర్ నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన సవాల్ మీద డిస్కస్ చేస్తున్నాం. బిలనాయ్ గారు, బిలనాయ్ గారు, మీరు చెప్పిన పాయింటే బీజేపీ వాళ్ళు ఇది కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు, ప్రతి పథకంలో కేంద్ర డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మేము ఈ సవాల్ విసినామని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే అదే ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు దేనికోసం? ఇప్పుడు కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి మంత్రి, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి. ఇవాళ మేము పైసలు ఇస్తున్నాము, మా పైసలు మాకే రావాలంటే భారతదేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం లేదని చెప్పి కేటీఆర్ గారు భావిస్తా ఉన్నారా? ఇవాళ దీని ద్వారా కేంద్రానికి వ్యతిరేకంగా ఇకల్ని ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్లాన్ ఏమైనా కలిగి ఉన్నారా? అటువంటి ఆలోచన ఏమైనా కలిగి ఉన్నారా? అది అట్లా చేస్తే ఇది దేశద్రోహం కిందికి పోతుంది. ఆయన మంత్రిగా కొనసాగడానికి ఒక్క నిమిషం కూడా పనికిరాడు. ఆయన మీద చర్య కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళంతా ఇప్పుడు మా గణేష్ గారు, మా రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే తెలంగాణ ఈ ప్రేక్షకులకు నాకు అర్థమవుతుంది. మరి ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది అంటున్నా, మనం తిట్టినట్టు పైన తిట్టుకున్నట్టు చెప్దాం, లోపల కలిసిందాం అనేటటువంటి విధానమే కనబడుతున్న తప్ప నిజంగానే చిత్తశుద్ధితోని ఉన్నటువంటి పరిస్థితి అయితే నాకు కనబడట్లేదు. ఎందుకు నాకు బాధ కలుగుతా ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మంత్రి, ప్రతి రాష్ట్రం నుంచి కొన్ని రెవెన్యూ కలెక్షన్ ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా తక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. కానీ భారతదేశాన్ని సమగ్రంగా నడిపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను అంటున్నా, ఎక్కడి నుంచి వస్తుందని శివారెడ్డి గారు ఇంత ట్యాక్స్ ఇక్కడ? ఇవాళ ఢిల్లీ తర్వాత హైయెస్ట్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దేశ భద్రత యాంగిల్లో హైదరాబాద్ లోనే పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడ ప్రతి కన్జ్యూమర్ వాడేటటువంటి ప్రోడక్ట్ నుంచే కదా మనకు ట్యాక్స్లు కలెక్ట్ అయ్యేది. ఇవాళ కన్జ్యూమర్ వాడేటటువంటి ప్రోడక్ట్లు అన్నింటినీ కూడా ఇవాళ వాడేటటువంటి ఈ విస్తారమైనటువంటి వ్యవస్థను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకున్నాం కదా మనం. అది ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా, ఇవాళ బీజేపీ పరిపాలిస్తున్నా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నా, కానీ మనం ఓవరాల్ గా ఆలోచించేటప్పుడు ఈ సంకుచితమైనటువంటి దృక్పథంతో పోవడం వల్ల దేశానికి నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. రెండోది, మా మిత్రుడు మాట్లాడుతూ బీజేపీ నాయకులు చెప్పారు, గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా అవినీతి చేసిందని చెప్పి 2G స్కామ్ చేసిందని, ఇంకో స్కామ్ చేసిందని. 7 సంవత్సరాలుగా మీరే కదా అధికారంలో ఉన్నది, 2G స్కామ్ జరగలేదని చెప్పి రిపోర్ట్ మీరే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ రోజు పెద్ద ఎత్తున 2G స్కామ్ అని చెప్పి దేశమంతా తిరిగి ఓట్లే ఇచ్చుకున్నారు కదా. మరి 2G స్కామ్ జరగనటువంటిప్పుడు ఇవాళ జాతి ప్రజలకు భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్తుందా? ఆ రోజు చెప్పింది తప్పని చెప్పి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది స్కామ్ కాదు కాదు అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు ఇవాళ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. 6 లక్షల కంపెనీలు మూతబడ్డటువంటి పరిస్థితి ఉంది కదా. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఇవాళ నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్, రేవంత్ రెడ్డి గారు కూడా మా మీద కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గాడిద పళ్ళు దోమిందండి, మీరేం దోముతున్నారండి? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఇవాళ మీ అయ్యనే కాంగ్రెస్ కు పుట్టిండు. గణేష్ గారు, గణేష్ గారు, తెలంగాణ అనేది దేశంలో ఉన్న ఒక రాష్ట్రమే, కానీ సపరేట్ దేశం అయితే కాదు కదా. ఇది వేరు చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? కేటీఆర్ మీ వ్యూహం ఏందని అడుగుతున్నారు బెల్లనాయ్ గారు. ఇప్పుడు మీరు వెరీ క్లియర్ గా నేను చెప్పిన మీకు శివారెడ్డి గారు, మేము ఆంధ్రప్రదేశ్ తో కొట్లాడినాం, మా ట్యాక్స్ డబ్బులు కానీ మా ఇన్కమ్ కానీ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందని చెప్పేసి కొట్లాడి మేము తెలంగాణ రాష్ట్రాన్ని మా హక్కుల కోసం కొట్లాడినాం, మేము సాధించుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరితో మాకు పంచాయతీ ఇప్పుడు కొట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు కదా అని చెప్పేసి నేను మొదటగా నా డిబేట్ నేను అట్లా స్టార్ట్ చేసాను. నేను ఇప్పుడు ఎవరితో ఒక్క నిమిషం అండి, ఈ డిస్కషన్ అంతా ఎక్కడ వచ్చింది అని పదే పదే రిపీటెడ్ 4-5 సార్లు నేను చెప్పిన,
మీరు వివిధ సందర్భాల్లో ఎక్కడ పోయినా కూడా బీజేపీ నాయకులందరూ కూడా ఒకే లైన్ లో మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి స్కీమ్ లో వచ్చినటువంటి డబ్బులు కూడా మేమే ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అది నిజం కాదు. రాష్ట్రం నుంచి పోతున్నటువంటి డబ్బుల్లో 2,72,00,000 కోట్లు పోతే 142,000 కోట్లు మాత్రమే మా రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. అది వివిధ రూపంలో మీరు ఇస్తా ఉన్నారు. మీరు ఇస్తలేరా? చెప్తున్నారా? కేసీఆర్ ఇచ్చిండు ఈ స్కీమ్, కేసీఆర్ ఇచ్చిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు దళిత బంధుతో సహా కేసీఆర్ ఎంతమంది ఇస్తున్నారని చెప్పుకుంటున్నారా మీరు? కాదు, అది మాకు నచ్చడం లేదు. ఆ విషయం మాకు నచ్చడం లేదు. అవునండి, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ తో మేము చేసినటువంటి స్కీమ్ లో బరాబర్ చెప్తాం మేము. మేము రాష్ట్రం నుంచి పోయినటువంటి డబ్బులు మీరు తీసుకొని మేము కేంద్రం నుంచి ఇచ్చినప్పుడు కేటీఆర్ గారు దేశద్రోహం మాటలు ఏం మాట్లాడలేదు. దేశద్రోహం కిందికి రాదు. దాని గురించి మేము ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్పినటువంటి లెక్కలకు ధీటుగా మేము సమాధానం చెప్పినా మేము ఇక ముందు కూడా చెప్తాము. దాన్ని బీజేపీ నాయకులు ఏదైతే మేము ఇంకోటి మన బెల్లల నాయక్ గారు అంటా ఉన్నారు, లేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా మాట్లాడుతున్నారని. మా బాధ ఏంటంటే బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఒక్కటే మాకు సంతోషమైనటువంటిది ఏంటంటే టీఆర్ఎస్ ని కాకుండా మేము ఏం చేయలేము అనేటటువంటి రెండు పార్టీలు కూడా మాకు వాళ్ళ ఏదైతే మీనింగ్ తో మాట్లాడుతున్నాం, మాకు చాలా సంతోషం అది. మరి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినరు కేటీఆర్ గారు అంటే, అవునండి, కేటీఆర్ గారు టీఆర్ఎస్ గురించి మాట్లాడచ్చు, కేసీఆర్ గారి గురించి మాట్లాడచ్చు, ప్రభుత్వంని నానా మాటలు అనొచ్చు, 7 సంవత్సరాలుగా మీరు ఏం చేసిరని చెప్పేసి ప్రశ్నించవచ్చు. కానీ 75 సంవత్సరాల భారత స్వతంత్ర భారతంలో అత్యధిక పరిపాలించిన గణేష్ గారు వాళ్ళు చెప్తున్నట్లుగా రైతు వేదికలు లేకపోతే హైవేలు మిగతా ఈ వైకుంఠ ధామాలు దీనిలో కేంద్ర డబ్బు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు లేవా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు సరే, ఏదైనా ట్యాక్సులు ప్రజల నుంచి ట్యాక్సులు, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ అయినా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అయినా ప్రజల ట్యాక్స్ లేదు, దాని కాదని లేం. కానీ కేంద్రం ఈ మీరు ప్రవేశపెట్టిన లేకపోతే మీరు కడుతున్న ఈ నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు ఉన్నాయా లేవా? అవునండి, ఇప్పుడు మీరే మాట్లాడేది, ఇంతకుముందు శివారెడ్డి గారు నేను అడిగే ప్రశ్న మీరు అడిగింది. మీరు ఏది ఇచ్చినా రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటర్లోనే ఉంచి కదా మీరు ఇచ్చింది, మీరు కొత్తగా ఏమైనా ఎక్కువ ఇస్తున్నారా అని చెప్పేసి అదే ప్రశ్న. రామ్మూర్తి గారు ఫైనల్ చేద్దాం చెప్పండి, మీరు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నారా? తెలంగాణకు రావాల్సిన డబ్బులే వస్తున్నాయి, ఎక్స్ట్రా ఏమైనా తీసుకొస్తున్నారా? స్ట్రేట్ ప్రశ్న. రామచంద్రరెడ్డి గారికి స్ట్రేట్ ప్రశ్న. ఇప్పుడు ఏదైతే మీరు మేము చేసేటటువంటి స్కీమ్లన్నీ తెలంగాణ రాష్ట్రంలో మీరు మావేం చెప్తున్నారో, మీ పరిపాలిత రాష్ట్రంలో ఈ స్కీమ్లు ఉన్నాయా? లేకపోతే ఎందుకు లేవు? గణేష్ గారు ఒక్క నిమిషం ఉండండి, టైం కూడా అయిపోతుంది. రామచంద్రి గారు ఒకటి ముందు ముందు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా మా అధ్యక్షుని యొక్క నేతృత్వంలో మేము కలిసి మెలిసి పనిచేస్తాము. మాకు భేదాభిప్రాయాలు లేవు, సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరైనా కానీ. మేము చెప్తున్నది, మా బండి సంజయ్ గారు చెప్తున్నది, మా పార్టీ నాయకులు చెప్తున్నది. పాయింట్ పాయింట్ సంబంధం అది ఇంతకుముందు చెప్పింది మీరు, మేమందరం ఒకటే, బండి సంజయ్ గారు చెప్పింది పార్టీ అందరు పాటిస్తారని. ఓకే, అది ఓకే, ఇది చెప్పండి, ఈ పాయింట్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, మీరు అమలు చేస్తున్న రాష్ట్రాలు ఎక్కడైనా అమలు అవుతున్నాయా అనేది క్వశ్చన్, దానికి సమాధానం చెప్పండి మీరు. ఎందుకైతే లేవు కేంద్ర ప్రభుత్వం డబ్బులు? అయితే అన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వమే రైతులకు 6,000 రూపాయలు నేరుగా ఇస్తున్నారు. కాదని ఎట్లా అంటారు? వైకుంఠ ధామానికి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదా? హరితహారానికి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదా? 3 రూపాయల కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కాదా? నేషనల్ హైవేస్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అడిషనల్ కాదా? గ్రామీణ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన చేసేది ప్రధానమంత్రి అడిషనల్ కాదా? ఉజ్వల కనెక్షన్ దేశం మొత్తం ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదా? ఏమంటున్నారు మీరు? ఎందుకు ఇతర రాష్ట్రాల్లో మాకు అభివృద్ధి జరగడం లేదు? ఇంతకన్నా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బులు, రాష్ట్ర ప్రజల చెమట వాళ్ళ రక్తమే, కానీ మీరు సొంతంగా అయితే ఇస్తలేరు, కానీ జనాలకైతే మీరేదో వాళ్ళు ఇస్తున్నట్టు, మీరు ఇస్తున్నట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. రైట్, ఎనివే, థ్యాంక్ యూ బిగల గణేష్ గారు, థ్యాంక్ యూ చింద రామచంద్ర గారు, థ్యాంక్ యూ బిలనే గారు. ఇది ఈరోజు జ్ఞాన తెలంగాణ, స్టేట్ యూనిట్.